జ్యోతిష శాస్త్రంలో ఒక్కో 9 గ్రహాలు ఉంటాయి. ఒక గ్రహం బాగలేకపోతే ఆ దేవుడికి దండం పెట్టుకోండి, ఏదో జరుగుతుంది అంటారు. సూర్యుడు అంటే శివుడు, చంద్రుడు అంటే పార్వతి, సుడి అంటే సుబ్రహ్మణ్య స్వామి, రాహు అంటే దుర్గా, గురు అంటే దక్షిణామూర్తి, శని అంటే ఈ పితృదేవతలు, వరాహస్వామి, వారాహి ఇట్లా చెప్పొచ్చు. బుధుడు అంటే విష్ణువు, కేతు అంటే వినాయకుడు, శుక్రుడు అంటే లక్ష్మి, ఇట్లా శాస్త్రంలో ఉంది. కానీ ఇప్పుడు కొందరి జాతకాల్లో వచ్చి గురు రాహు కలయిక ఉంటుంది, గురు కేతు కలయిక ఉంటుంది, గురు శని కలయిక ఉంటుంది, కేతు స్వామి దేవుడు వినాయకుడు. ఏమే ఇట్లాంటి వాళ్ళకి వచ్చి ఏమిరంటే, వీళ్ళు ఏ దేవుణ్ణి మొక్కకూడదు, వీళ్ళు సంపూర్ణమైనటువంటి హేతువాదులుగా ఉన్నంత వరకు వీళ్ళకి ఫైనాన్స్ బాగుంటుంది, సకాలంలో వివాహం అవుతుంది, సకాలంలో పిల్లలు పుడతారు, పిల్లలు కూడా బాగుపడతారు. ఇదే గన దీన్ని వచ్చి గురుచండాల యోగము అంటారు. వీళ్ళు భక్తులుగా ఉంటే వీళ్ళ మనసులో ఉండేటువంటి భక్తిలో చివరి మిల్లిగ్రామ్ ఆవిరి అయిపోయేంత వరకు వీరికి ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, భార్యతో సమస్యలు, పిల్లలతో సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి దేవుడు ఎవరు అంటే పెరియార్, ఈ రామస్వామి. ఆయనకి సంబంధించిన పుస్తకాలు, ఆయన జీవిత చరిత్ర, ఆయన జీవిత చరిత్ర మీద తీసిన సినిమా ఇట్లాంటివి చూసుకొని మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకుంటే వాళ్ళు ఈ ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు.